రెబల్ స్టార్ కృష్ణంరాజు మకటం లేని మహారాజు తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు తన సేవా గుణంతో ఎంతో మంది గుండెల్లో గుడి కట్టుకున్న వ్యక్తి ఆయన మరణించి ఎన్ని రోజులు అవుతున్నా ఆయనను మర్చిపోలేకపోతున్నారు అభిమానులు ఈ నేపథ్యంలో ఆయనను ఏదో ఒక రూపంగా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు ఇక ఆయన సన్నిహితులు వాళ్ళతో కలిసి గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు ప్రతి మనిషికి ఖచ్చితంగా చాలా కోరికలు ఉంటాయి చనిపోయే లోపు వాటిని తీర్చుకోవాలి అనుకుంటారు కొన్ని సందర్భాల్లో తీరకుండానే తనువు చాలిస్తారు అలానే కృష్ణంరాజు కూడా కొన్ని కోరికలు ఉండగానే అవి తీరకుండానే చనిపోయారట భక్త కన్నప్ప ఈ సినిమా కృష్ణంరాజు కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా చెప్పొచ్చు అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఇక అదే సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రీమేక్ చేయాలనుకున్నారట కృష్ణంరాజు అంతే కాదు ఆ సినిమాకి ఆయనే డైరెక్షన్ చేయాలని కూడా అనుకున్నారట అయితే ప్రభాస్ వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదని చెప్పారు ఆయన సన్నిహితులు భక్త కన్నప్పే కాదు మనవూరి పాండవులు సినిమాను కూడా ప్రభాస్ తో రీమేక్ చేయాలనుకున్నారట కృష్ణంరాజు కృష్ణంరాజు కి పుస్తకాలు నవలలు చదివే అలవాటు ఉంది దీంతో ఆయన రకరకాల నవలలు ఎక్కువగా చదువుతారట దాంట్లో భాగంగానే విశాల నేత్రాలు నవల అంటే చాలా ఇష్టం ఆయనకి దాని ఆధారంగా సినిమా తీయాలనుకున్నారట కానీ ఇంతలోనే ఈ దారుణం జరిగింది సినిమాలో ఎలా అయితే తన మార్క్ వేశారో రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేశారు కృష్ణంరాజు కేంద్ర మంత్రి అయిన తొలి తెలుగు నటుడిగా కూడా ఆయన పేరు పొందారు ఇక ప్రత్యక్ష రాజకీయాల నుంచి చాలా వరకు దూరంగా ఉన్న ఆయన ఆ తర్వాత కొంత ఇనాక్టివ్ అయ్యారు అయితే చివరి రోజుల్లో గవర్నర్గా పనిచేయాలని అనుకున్నారట కృష్ణంరాజు అయితే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అది కుదరలేదు ఇక ఇదే కాదు చాలా సందర్భాల్లో ఆయన ప్రభాస్ పెళ్లి గురించి కూడా ప్రస్తావించారు ప్రభాస్ పెళ్లి చూడాలని తనకు ఆశగా ఉందంటూ చెప్పుకొచ్చారు అయితే ఆ కోరిక నెరవేరకుండానే ఆయన తనువు చాలించారు అదే కాదు కూతుళ్ళ పెళ్లి కూడా చేయలేకపోయారు కృష్ణంరాజు ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఉంటారని భక్త కన్నప్ప సినిమా అంటే చాలా ఇష్టమని ఆయన సన్నిహితులు చాలాసార్లు చెప్పారు అలాంటిది ఇప్పుడు ఆ కోరికలు తీరకుండానే చనిపోయారని అన్నారు కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాము.